యమునిగె నా ఆనందమునిగె నా ఆరాధననివె జ్యోతిమయుడ నా ప్రాణ ప్రియుడ స్తుతి మహిమలు నీకే వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి తిరపరచావా నన్ను అంటు కట్టి జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా తృతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా తృతి మహిమలు నీకే మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను ఇసిరేయక సారే పయించావా నన్ను ఇసిరేయక సారే పయించావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా శృతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా శృతి మహిమలు నీకే పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి వారందరికి కూడా యేసయ్య మహిమలు అనబడిన ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మరొక తరుణం ప్రభువ, ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలతో నీ మాటలు నీ బిడ్డలకు అందించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీకు వందనాలు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం నీ బిడ్డలకు దయచేయమని ప్రభువ. నీ బిడ్డలు ఏ అక్కర్ల అవసరతలో ఉన్నారో వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చి నిలబడేది నేను, మాట్లాడేది మీరు, నీ బిడ్డలతో మీరే తేటగా చూటిగా మాట్లాడమని
నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ కూడా శుభావివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్య అంశాన్ని ఒకసారి మీరు రాసుకోండి. ప్రార్థిస్తే అన్న అంశాన్ని బట్టి కొద్ది మాటలు దేవుని గ్రంథంలోనికి వెళ్ళి ధ్యానం చేసుకుందాం. మరొకసారి దేవుని యొక్క వాక్య అంశమును మీకు చెప్పబడుతుంది. ప్రార్థిస్తే అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు. మరి మూలవాక్యముగా కీర్తన 32:5 కానించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చదవండి. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును. చాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను నా పాపములను ఎదుట ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే దేవుని మన పాపములు దేవుడు ఎదుట ఒప్పుకుంటే ఆయన మన పాపములను పరిహరిస్తాను అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. నువ్వు మనుషులు ఎదుట నీ పాపములు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, లేకపోతే మనుషులు నా పాపం మరి చూడలేదేమో అని నువ్వు ఒకవేళ అనుకున్నా, నువ్వు చేసిన ప్రతి పని దేవునికి మరుగయ్యి లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నడుచుట పడుకుంటట కూర్చుంటట అన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక నువ్వు ఏ పాపములో ఉన్నావో, తెలిసి చేశావో తెలియక చేశావో పర్వాలేదు, కానీ దేవుడు అంటున్నాడు అది ఒప్పుకొనకపోతే పాపం. దావీదు అంటాడు, నేను నీ ఎదుట నా పాపాలు ఒప్పుకున్నాను, ఇదిగో నా పాపములను పరిహరించినటువంటి వాడు నువ్వు అక్కడవే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే దావీదు అంటాడు, అయా నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది. మనము జన్మతో పాపులై ఉన్నాం. పరిశుద్ధులుగా మానవుడు అన్నవాడు ఎవరు కూడా పరిశుద్ధులు కానే కాదు. ఎలా పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు, మార్చబడతారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము చిందించట ద్వారా మన పాపాలు పరిహరింపబడుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దావీదు అంటాడు, ఇదిగో ప్రభు అంటున్నాడు దావీదుతో, ఇదిగో నేను పాపములను నీ పాపములను నేను నా వీపెనక వేసుకుని ఉన్నాను అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటిగా ఆయన అంటున్నాడు, పాపములను పరిహారము కలుగు చేస్తాను. పాపములను మరి పరిహారం చేసినటువంటి దేవుడు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నాడంటే ఆ మొదటివాడు ఆఖరి వారు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తప్ప, అందుకని అంటాడు ఆయన అరికాలమును నడినెత్తి వరకు ఆయనలో ఎక్కడ కూడా పాపం అన్నది లేదు. దేవుని సంగమా, నువ్వు తెలియచేశావో తెలవక చేశావో ఈ దేవుని మాటలు వింటున్న నీవు ఏ పాపములో ఉన్నావో ఒక్కసారి దేవుని వైపు చూసి నీ పాపం ఒప్పుకుంటే నీ పాపాలను దేవుడు పరిహరించుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో మాటగా చూసుకుందాం. చూడండి, యాకోబు రాసినటువంటి ఆ పత్రిక 5:1 ఒకసారి ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 5:1 ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థిస్తే నీ పాపాలను దేవుడు పరిహరిస్తారు, కడిగి వేస్తారు. ఇక్కడ రెండో మాటగా అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీకు జ్ఞానం కొదుగుంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. మొదటిగా ప్రార్థన చేస్తే పాపాన్ని పరిహరించుతాడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి నేను పాపినయ్యా అని నువ్వు ఒప్పుకుంటే, ఇదిగో పౌలు గారు అంటున్నాడు, పాపుల్లో కల్లా నేను మొదటి పాపిని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నువ్వు ప్రార్థిస్తే దేవుడు అంట నీకు కొదువుగా ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన వాక్యము సెలవిస్తుంది, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నా దగ్గర ఉన్నాయి, మీకేది కావాలో అడగండి, నీకు జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడంట ప్రార్థన చేస్తే.
చాలా మంది అంటారు అయ్యా నేను పాట పాడలేనండి, నేను బైబిల్ చదవలేనండి, నేను ప్రార్థన చేయలేనండి, ఇలాగా మా జ్ఞానం లేదండి అంటారు. జన్మతో ఎవరు కూడా జ్ఞానవంతులు కాదు. జ్ఞానము ఈ వాక్యం ఏంటో నీవు ఒకవేళ నువ్వు జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుడు అన్నాడు నీకు ఎలాంటి పనికిమాలిన జ్ఞానం కాదు, పనికొచ్చే జ్ఞానం. దేవుడు రాజ్యానికి దేవుడి చిత్తానుసారమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. పరిశుద్ధ గ్రంథంలో మహా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు. ఆయనకి అంత జ్ఞానము ఎవరిచ్చారంటే ప్రభువారే ఆయనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించి ఆయన మరి అజ్ఞానంలోకి వెళ్ళిపోయినట్టు మన గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం దేవుని కొరకే మనం వాడేవారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో మాటకు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న నీవు ఏ జ్ఞానము నీ కొదువుగుందో, నీకేం కావాలో అడిగితే దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు జ్ఞానం లేని స్థితిలో ఉన్నావా, లేదా బుద్ధి లేని స్థితిలో ఉన్నావా, బుద్ధిహీనుడిగాను ఉన్నావా, ఈ మాటలు వింటున్న నీవు దేవుని నమ్మి దేవుణ్ణి ఎదిగి దేవుళ్ళో నడుచు కూడా ఇంకా జ్ఞానం లేనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే, బుద్ధి లేనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే, బుద్ధిహీనుడిగా ఒకవేళ ఉంటే దేవుడు వాక్యము సెలవిస్తుంది, నువ్వు నాకు అడిగితే, నువ్వు నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు. నా మన మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? బంటుమిల్లి గొడ్ల వల్లేరు, ఈ సంతల్లో బంటుమిల్లి సంతల్లో దొరికే జ్ఞానము కాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుద్దంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఈ జ్ఞానము దొరుకుద్ది. ఎందుకంటే ఆయన దగ్గర బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు సమృద్ధిగా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది అంగట్లో దొరికే జ్ఞానం కాదండి, ఇది నాయకుల దగ్గర అధికారుల దగ్గర దొరికే జ్ఞానం కాదండి, ఇది ఎన్ని బంగారములు పెడితేనో, ధనధాన్యాలు పెడితేనో, అందసందాలు పెడితేనో, వస్తు వాహనాలు పెడితేనో దొరికే జ్ఞానము కాదు. అట్టి వారందరూ కూడా జ్ఞానము లేని వారి కింద లెక్క. దేవుని జ్ఞానము దేవుని కొరకే నువ్వు ఉపయోగించాలి, మంచి పనులకు ఉపయోగించాలి, మేలు చేయట కొరకు నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే నువ్వు చాలా జ్ఞానవంతుడు అవుతావు. దేవుడికి మహిమ కలుగునుగాక. మూడో మాటగా చూద్దాం, చూడండి, నువ్వు ప్రార్థిస్తే దేవుడు మరలా ఏం చేస్తాడు? లూకా సువార్త 11:13 ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మూడో మాటకు అంటున్నాడు, నువ్వు నేను ప్రార్థిస్తంట దేవుడు పరిశుద్ధాత్మని మనకి ధారాళముగా అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుడు ఆత్మయి ఉన్నాడు, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కావాలి. కావాలంటే నువ్వు మౌనంగా ఉంటే అది నీకు రాదు, నువ్వేదో మందిరంలోకి వచ్చి కూర్చుని లెగిసి వెళ్ళిపోతే అది కుదరదు, లేకపోతే నువ్వు దేవుడికి ఏయో మొక్కుబడులు ఏదో చెల్లించుని వెళ్ళిపోతే కుదరదు. దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఆత్మ కలిగిన సంఘములోనూ ఉన్నావా? దేవుడు వాక్యం అంటుంది, ఇదిగో నన్ను ఆరాధించేవాడు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ పూర్ణ వివేకముతో నన్ను ఆరాధించాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు దేవుణ్ణి అడగాలి, అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని నువ్వు అడగకుండగా దేవుడికి ఏది కూడా ఇవ్వడం. లోకంలో ఒక సామెత ఉంది, దేవుని బిడ్డలారా అడగండి అమ్మైనా అన్నం పెట్టదు అని చెప్తూ ఉంటారు. దేవుణ్ణి అడగాలి, అమ్మ అన్నమే పెడుతుంది. దేవుణ్ణి యేసు ప్రభు వారిని అడిగితే ఈ లోకంలో నీకు ఏ కొదువ లేకుండా నీ ప్రతి కొదువ, నా ప్రతి అవస్థతను దేవుడు తీరుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మని దేవుడు నీకు వరముగా ఇస్తాడు. నువ్వు అడగాలి, ప్రార్థించాలి. అడగటం అంటే ప్రార్థిస్తాం, ప్రార్థిస్తామంటే దేవుడితో మాట్లాడుతాం. ప్రార్థన నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. దేవుని సంగమ, దేవుని బిడ్డ, నువ్వు ఏ అవస్థతలో ఉన్నావో, ఏ అక్కర్లో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో దేవుణ్ణి అడిగితే అడగటం అంటే, మరోసారి చెప్తున్నాను, ప్రార్థించటం. చాలామంది అంటారు ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తారన్నారు, ప్రార్థన చేయటం రాదు, ప్రార్థన చేయటం రాదు, దేవుడితో మాట్లాడటం రాదు,
దేవుడితో మాట్లాడతాం రాపోతే ఆ దేవుడి కార్యాలు మనం చూడలేము. చాలా దినాలుగా చాలా సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తారు చాలా మంది, కానీ వారికి పరిశుద్ధాత్మ పొందుకున్నావా అమ్మ అంటే ఇంకా పొందుకోరు. కొంతమంది తారీఖులతో సహా చెప్తారు, అయ్యా మేము పలాన సంవత్సరం పలాన రోజున పలాన ఇన్ని గంటలకి ఆ మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం, దేవుడు మాకు ఆత్మనిచ్చాడు అని. దేవుడి వాక్యము పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ నీకు కొదువుగా ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు, దేవుడి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి ఆ నాలుగో మాటగా మరొక మాటను చూసుకుందాం. మత్తయి సువార్త 7:11 ఒకసారి ధ్యానం చేసుకోండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వగా ఎరిగి పరలోకమందున్న మీ తండ్రి తనకు అడుగువారికి అంతకంటే ఎక్కువగా నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటాడు నాలుగో మాటగా, దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మంచి ఈవులు నీకు ఇస్తాడు, మంచి మంచి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మంచి చేసే దేవుడు, మనసున్న దేవుడు, మహారాజు అయినటువంటి దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుణ్ణి ఈ దినం మనం కలిగి ఉన్నాం. దేవుని సంగమా, మనం ఎంతో అదృష్టవంతులం. ఇదిగో నీ బిడ్డలు నీకు అడిగినప్పుడు ఆ రొట్టెలను రాయవు, చేపడినప్పుడు వాళ్ళకి నువ్వు పాముని, నువ్వు సామాన్యమైన మానవుడు, నేను తండ్రినే నువ్వు తండ్రివే. నీ బిడ్డలు అడిగినప్పుడు మేమెన్నో వాళ్ళకి ఇస్తా ఉంటాం విలువైనవి. మన పరలోకపు తండ్రి అంతకంటే విలువైనటువంటి ఈవులు, మంచి ఈవులు మనకిస్తాడంటే, ఎప్పుడంటే మనం ప్రార్థించినప్పుడు, అయా నా కుమారుడికి చదువులో మంచి మార్కులు రావాలి, పలానా యూనివర్సిటీలో మంచి ఇది రావాలి, ఇదిగో పలానా జాబ్ రావాలి, నా కుమారుడు దేశ విదేశాలకు వెళ్ళాలి, నా కుమారుడు మంచి పొలాలు మంచిగా జాబులు చేయాలి, మంచి మంచి స్థితిలో నా బిడ్డలు ఉండాలి అంటే నువ్వు అనుకుంటే తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డలకి నీకు దేవుడు మంచి ఈవులు దేవుడు కలిగిస్తాడు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క నాలుగో మాటగా అన్నాడు మంచి ఈవులు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి మంచి ఈవులు? అసలు మంచి చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? బంధువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఎవరున్నారండి మంచి చేసేవాళ్ళు? యేసు ప్రభువారు తప్ప ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మంచి చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేనే లేరు, దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఐదో మాటగా ఇంకో మాటను చూసుకుందాం. యోబు గ్రంథము 42:10 పదవచనాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు యోబు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అతిక ఆశీర్వాదము యెహోవా అతనికి కలగజేయను, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు యొక్క జీవిత చరిత్ర మీకు అందరూ తెలుసు, యోబు యొక్క విశ్వాసము మీకు అందరూ తెలుసు. ప్రభువారే, దేవాది దేవుడే యోబు కొరకు సాక్ష్యం ఇచ్చాడండి. సాతానుతో చెప్పాడు, ఇదిగో ఆ భూలోకంలో యోబు అని ఒక భక్తుడు ఉన్నాడు, ఒక్కసారి వెళ్ళి ఆయన్ను చూడు, నా యందు ఆయన ఎంత భక్తి కలిగి ఉన్నాడో. ఒకది ఒక దినమన అపవాది కుటుంబాన్ని గలిబిలి చేసి బిడ్డలను తీసుకెళ్ళిపోయింది, తన కలిగిన ఆశ అంతస్తులన్నీ కూడా పోగొట్టుకున్నాడు, భార్య సైతం దేవుని శపించమని చెప్పినప్పుడు యోబు గారు అంటున్నాడు, ఇదిగో మనం వస్తున్నప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్తున్నప్పుడు ఏం తీసుకువెళ్ళాం, దేవుడు మనకిచ్చాడు తప్ప మనం ఇవన్నీ మనం తెచ్చుకునే కాదు అని చెప్పాడు. సర్వం పోయింది, కానీ యోబు బూడిదలో కూర్చుని మరి వస్త్రములు చింపుకుని ఆ చిల్లి పెంకుతో గోక్కుంటూ ఆ బూడిదలో కూర్చుని తను ప్రార్థిస్తూ మొదలుపెట్టాడు. ఆ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, ఆ స్థితి పోయినప్పుడు కూడా యోబు ప్రార్థించటం మానలేదు, ప్రార్థన ఎక్కడ కూడా మానలేదు. ఆ రోగంలో ఉన్నప్పుడు, వ్యాధిలో బాధలో ఉన్నప్పుడు, స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన ఎక్కడ కూడా ప్రార్థన మానలేదు, దేవుని సంగమా ప్రార్థించాడు. ఆ ప్రార్థన ప్రతిఫలముగా యోబుకి దేవాది దేవుడు ఏమిచ్చాడంటే, పోగొట్టుకున్న దానికంటే
రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు ఈ ఐదో మాటలో దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడంటే రెండింతల ఆశీర్వాదం. ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో నువ్వు ఆగిపోకూడదు, ఇంకా పైకి నువ్వు వెళ్ళాలి. ఇదిగో నీ బిడ్డలు ఆ పలాను చదువు చదివారు, అక్కడ ఆగిపోకూడదు, ఇంకా పెద్ద చదువులు చదవాలి. ఆగిపోవాలన్నది నీ ఆలోచన, ఆగిపోవాలన్నది నీ ఆలోచన. దేవుడు ఆలోచన ఏంటంటే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి తీసుకెళ్లాలని ఆలోచన ఆశ అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నీ స్థితి రెండింతలుగా మార్చబడాలి అంటే యోగు చేసింది ఒకే ఒక పని, ప్రార్థించాడు ప్రార్థించాడు ప్రార్థించాడు. దావీదు చేసింది కూడా ఒకే పని, ప్రార్థించాడు ప్రార్థించాడు ప్రార్థించాడు. బైబిల్ గ్రంథంలో చూసుకుని అందరూ అన్న దెబోరా ఎస్సేరు అనేక మంది భక్తులు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశారు. స్త్రీలైనా పురుషులైనా నువ్వు కూడా ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలని దైవజనుడిగా నీకు మనవి చేస్తున్నాను. మునపటి ప్రార్థన నీలో ఉందా? మునపటి ఆత్మ నీలో ఉందా? మునపటి మంట నీలో ఉందా? సంఘమేళలు ఏం కలిగి ఉన్నావు? సేవకులలో ఏ ఆశని కలిగి ఉండవు? సేవకులు చెప్పిన ప్రార్థిస్తున్నావా? సేవకులు చెప్పిన మందిరానికి వస్తున్నావా? సేవకులు చెప్పినట్టు వాక్యానుసారంగా నడుస్తున్నావా? దేవుని ఉద్దేశములను నెరవేరుస్తున్నావా? ఇదిగో ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎత్తుకుడి మీకు దొరుకును, తట్టుడి మీరు తీయబడును అన్నాడు. ఇదిగో మరొక భక్తుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, ప్రార్థన చేయుటు మానినేలడా, నేను పాపము చేసిన వాడిని అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని దినాలను ప్రార్థన చేస్తున్నావు? రోజుకి ఎన్నిమార్లు ప్రార్థన చేస్తున్నావు? అయ్యగారు పొద్దున్న టిఫిన్ చేస్తున్నా, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేస్తున్నా, అది ప్రార్థన కాదు, అది నీ పర్సనల్ ప్రార్థన. ఇదిగో 24 గంటలు దేవుడు నిన్ను అనుగ్రహించాడంటే దాదాపు 2 గంటలు 40 నిమిషాల పైన నువ్వు దశమభాగ ప్రార్థన చేయాలి చేయాలి. కానీ నువ్వు చేయలేకపోతున్నావు కనుక దైవజనులు 1-2 గంటలు 3 గంటలు సంఘంలో మరి ఆ కూడికిలు పెట్టి నీకు ప్రార్థనలు అక్కడ కూర్చోపెడుతున్నారు. ఎందుకో తెలుసా? నీ ఆశీర్వాదం కొరకు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన ఫలించట కొరకు, నీకు ప్రార్థన నేర్పట కొరకు దైవజనుల యొక్క ప్రయాస. అర్థమైందండి? దైవజనులు వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారి బిడ్డలను విడిచిపెట్టి, వారి కలిగిన సమస్యను విడిచిపెట్టి ఆత్మీయ బిడ్డలు సంఘస్థులు బలపడాలి, ప్రార్థనలో వాళ్ళు ఎదగాలి, వారి ప్రార్థన పెంచుకోవాలి అని చెప్పి ప్రార్థన ద్వారా వారు గొప్ప దీవెనలు పొందాలి అని నీ దైవజనుడు నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. దేవుని సంగమా, ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కనుక ప్రార్థన చేయు మానొద్దు, ప్రార్థనలు మానొద్దు, సంఘం కలతో మానొద్దు. ఉపాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, పెరుగులాడే ప్రార్థనలు చేయి. ఈ యొక్క 5 అంశాల్లో మాట్లాడిన రీతిగా ఇదిగో పాపమును పరిహరిస్తాడు, జ్ఞానమును అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు, మంచి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఇదిగో రెండింతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేయిపోతే ఇవన్నీ నువ్వు పొందుకోలేవు. కనుక ప్రార్థన చేయి, దేవుని వైపు చూడు, రక్షణ పొందు, దేవుని బిడ్డగా మారు. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, ఎక్కడ చెక్కబడ్డావో, ఎక్కడ నాటబడ్డావో అక్కడే ఉండు, దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. దేవుని మాటిను, నీ దైవజనుడి మాటిను దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదించాడు. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ప్రార్థిస్తే అన్న అంశం బట్టి 5 మాటలు నీ బిడ్డలతో మాట్లాడావు. ప్రతి మాట బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయండి తండ్రి. వాళ్ళు ప్రార్థన చేయలేని స్థితిలో ఒకవేళ ఉన్నారేమో అందుకనే మాట్లాడేమేమో. ప్రతి బిడ్డ నాయన సేవకులు చెప్పినట్టు ప్రభా ఆ ప్రార్థన వారు ప్రేవకులు అడిగి నేర్చుకుని నాయన గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటూ సహాయం చేయండి తండ్రి. యేసయ్య శిష్యుల్ని దగ్గరికి వచ్చి ప్రార్థన నేర్పమని అడిగారు కదా ప్రభా, ఆ రీతిగానే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రార్థన, ప్రతి ఒక్కరు దైవసేనకి పురుషులైతే సేవకుడికి, స్త్రీలైతే సేవకురాలను అడిగి ప్రార్థన చేసి వారి జీవితాల్లో గొప్ప మేలు పొందుటకు సహాయం చేయమని. ఇదిగో తండ్రి ఈ టీవీ యజమానులను, ప్రభా స్టాఫ్ అంతరిని కూడా మీరు దీవించమని మరొకసారి ప్రార్థన ఛానల్ ద్వారా ఈ వాక్యమైన ప్రిబిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించమని. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ దయాకిరీటము, నీ కృపాని ఆశీర్వాదం నీ బిడ్డలు మందించమని. దీన సేవకుడు మమ్మల్ని, మా పరిచర్యను మీరు దీవించు. ఈ టీవీ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించు. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని
యేసు దివ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకత్యగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము సమాధానం. ఇదిగో ప్రార్థించబడిన అంశం ద్వారా, ప్రార్థన ఛానల్ ద్వారా ఇన్ని వాక్యమైనటువంటి బిడ్డలకును, లోకంలో సకల పరిశుద్ధులకు, ఈ టీవీ యొక్క యజమానులకు, మరి ఉన్నటువంటి స్టాఫ్నకు, ఇదిగో ఈ టీవీలో వర్తమానం దైవజనులందరి పరిచర్యకు, ఇదిగో నాకు నా పరిచర్యకు, ఈ టీవీ కార్యక్రమానికి సహకరించినటువంటి బిడ్డలకు దేవుని కృప దీవెన ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. 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 మీకందరికి మరోసారి వందనాలు. ప్రభునామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య మహిమలు అనబడినటువంటి కార్యక్రమం చేస్తున్న మీకు అందరికీ, ప్రార్థిస్తున్నటువంటి వారందరికి వందనాలు చెల్లిస్తూ మరోసారి మీకు మరలా తెలియజేస్తున్నాం. మా గుజూరులో పరిచర్య ఉంది, పరిచర్య చేస్తున్నాం. మరి ఇప్పుడున్న మందిరం సాల్తం లేదు, స్థలం ఉంది, అక్కడ నూతన మందిరం నిర్మించబడాలి. దాని కొరకు ప్రార్థించండి, మీ సహాయ సహకారాలు అందించండి. స్క్రీన్ మీద మరి నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్లకి ఫోన్ చేసి మాతో మీరు మాట్లాడినట్లయితే మేము మీకు ఎలా సహాయం చేయాలో మేము చెప్తాము. మీరందరూ కూడా సహాయం చేసి దేవుని మందిర నూతన మందిర నిర్మాణ కొరకు మాకు సహకరించవలసిందిగా, మీ సహకారం మాకు అందించవలసిందిగా ఏసై పేరు మేము మనవి చేస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనే దినం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో మరి మాకు ఒక మందిరం ఉంది, ఆ మందిరం సాల్తం లేదు, ఒక చోట స్థలం కూడా తీసుకుంటాం జరిగింది. ఆ స్థలంలో మరి మందిరం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం. మీరందరూ ప్రార్థన చేయండి, మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి దేవుని మందిరము నిర్మాణం జరుగుట కొరకు మీ యొక్క సహాయాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరిట మీకు తెలియజేస్తూ, అలాగే ఈ టీవీ పరిచర్య కొరకు కూడా, ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి మరి పని. మేము ఖచ్చితంగా సువార్త ప్రకటించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రకటించలేకపోయినా ప్రకటించిన వారికి సహకరించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సువార్త ప్రకటించడం ఎంతో గొప్ప భాగ్యము, ధన్యత. కనుక మేము చాలా భారంతో ఈ యొక్క సువార్తను ప్రకటించిన కొరకు మేము ప్రయాసపడి, మేమెంతో భారంతో ప్రయాసతో ఈ సువార్త ప్రకటించాలని ఈ టీవీ ద్వారా ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుని యొక్క సువార్త పరిచర్య భారంలో మీరు కూడా పాల్భాగస్తయి ఆత్మీయంగా ఈ పనిని మీరు సహకరించాలని ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరుతో తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక దైవజనులుగా మేము 24 గంటలు కూడా దేవుడి సేవలోనే, ఇంక వేరే పని ఏం లేదు, దేవుని సేవలోనే మేము ఉండి దేవుని పరిచర్య మేము జరిగిస్తున్నాం. అనేక రీతిలుగా ఆయన పరిచర్య మేము జరిగిస్తున్నాం. కనుక ఖచ్చితంగా మాకు అడిగే అధికారం మీ దగ్గర మాకు ఉంది. కనుక మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి, మా యొక్క సువార్త పరిచర్య కొరకు సహకరించండి, ప్రార్థన చేయండి. ఆ నూతన మందిర నిర్మాణం కొరకు మీ ధారాళమైనటువంటి ఆ యొక్క కానుకలను ఇచ్చి దేవుని యొక్క దీవెన పొందండి. ఎందుకంటే దేవుని మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అన్నారు. ఆ మందిరాన్ని నిర్మించబడితే అనేక మంది అక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను విని రక్షణ పొందుతారు, దేవుని బిడ్డలుగా మారుతారు. అలాగే ఈ టీవీ సువార్త కొరకు కూడా మీరు సహాయం చేస్తే మా ద్వారా సువార్త అందించబడి అనేక మంది సువార్తను వింటారు, దేవుని బిడ్డలారా. కనుక ఇదంతా గ్రహించి గమనించి మీరందరూ సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరు మీకు తెలియజేస్తూ, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ కలిగినంతటిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.